మీనరాశి వారికి శ్రీ విలంబినామ సంవత్సరం అధిక శాతం శుభ ఫలితాలను కలుగజేస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో అధికమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు చక్కటి ఉద్యోగాన్ని పొందుతారు. సంతానం యొక్క స్థిరత్వంలో సమస్యలు కలుగును. చేపట్టిన ప్రయత్నములు కష్టంతో ప్రారంభమైన అనుకూలమైన దిశలో పయనించి ఫలవంతంగా ముగియును. వారసత్వం వలన స్వార్జితం వలన కలిసి వస్తుంది. శ్రీ విలంబినామ సంవత్సరంలో శని మీనరాశి వారికి సంవత్సరం అంతా మంచి చేయును. విశేష ధనార్జన ఇచ్చువాడు అవుతాడు. కానీ ఆర్థిక విషయాలలో లోభత్వం ప్రదర్శించు పరిస్థితులు కలుగచేయును. మీనరాశి వారికి రాహువు కేతువు ఇరువురు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు. ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఇస్తారు. కానీ రాహు వలన సంతాన సంబంధిత విషయాలలో నష్టం లేదా సంతానం మీ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు చేయను. సంతానం వలన ప్రశాంతత ఉండదు. ఈ మాసంలో సమస్యలు కలుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మంచిదే. వ్యాపార ఉద్యోగ జీవనాలు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ సభ్యుల వలన మనస్తాపం, ధనం సమస్యగా మారును. కష్టంకు తగిన ఫలితం ఉండదు. పనులు వాయిదా పడుచుండును. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. నూతన ఆలోచనలు చేయుట, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, నూతన అవకాశములు చేజారుట వంటి సంఘటనలు ఏర్పడతాయి. మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Face, tell me that you love me, even if it's fake.